స్వాధ్యాయ వీక్షకులకు నమస్కారం. ఈరోజు స్వాధ్యాయ సమావేశ మందిరంలోకి రావటం జరిగింది. ఈ చక్కని గ్రంథాలయ వాతావరణంలో నా పుస్తకాలు గురించి నాలుగు మాటలు మీతో పంచుకుందామని ఆశిస్తున్నాను. నేను మొదట్లో గొంతెత్తిన కోయిల అనే ఒక చిరు గేయ సంపుటి వెలువరించాను. దాన్ని డాక్టర్ సామర సదాశివ గారు కాగజ్ నగర్లో ఆవిష్కరించారు. ఆ తర్వాత వారి ప్రేరణతో ముబలు అని మూడు చరణాల ఒక రకంగా వాటిని త్రిపదులు అనొచ్చు, వాటిని హైకూల ప్రేరణతో రాసినటువంటిది. ఇప్పుడు ఆ పుస్తకాలు నా దగ్గరనే లేని పరిస్థితి వల్ల సరే వాటి గురించి అవి చాలా పాత పుస్తకాలు. ఆ తర్వాత నేను పెన్గంగ ప్రాణహిత అనేటువంటి ఒక వచన కవితా సంపుటి వెలువరించాను మొదట్లో. అది కూడా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం లేదు. నా రెండవ వచన కవితా సంపుటి నేనెక్కడనో తప్పిపోయినా. ఈ నేనెక్కడనో తప్పిపోయినా శీర్షిక పెట్టినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, ఇదేమిటి నేనెక్కడనో తప్పిపోయినా అని పెట్టారు అని చెప్పేసి. అంటే నా పుట్టి పెరిగిన ఊరు ఎలగందుల, నా బాల్యం 16 సంవత్సరాలు అక్కడ గడిచింది. ఆ చక్కని పల్లె వాతావరణం నుంచి చదువుల గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరి యొక్క జ్ఞాపకాలలోంచి నేను బయటపడలేదు, కానీ నేను మాత్రం ఊళ్ళో ఉండలేని పరిస్థితిలో నా ఊరికి నేను తప్పిపోయిన వాడిగా భావించి నేను ఎక్కడనో తప్పిపోయినా అనేటువంటి శీర్షిక ఈ బొమ్మ కూడా పుస్తకానికి మా ఊరి ఖిల్లా బొమ్మ నేనే వేసుకున్నాను. ఇక్కడ చిన్న బాలుడు తెగిన పతంగిలాగా, అంటే నేను ఎక్కడికో వెళ్ళటం జరిగింది. ఇది దీనికి జ్ఞాపకాల చిత్తడి అని కూడా దీనికి ఉపశీర్షిక, నేనెక్కడనో తప్పిపోయిన జ్ఞాపకాల చిత్తడి. ఇది చాలా కవితలు ఇందులో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఇది నా కాగజ్ నగర్ మిత్రులకి అంకితంగా ఇచ్చాను, తర్వాత ఫేస్బుక్ మిత్రులకు కూడా. ఇందులో నా ఊరికి నేను కైమోర్పు చేశాను, ఎలా చేశానో చూసి చెప్తాను. పురిటి నీళ్లు చల్లిన మా ఊరి మానేరు, నన్ను తొట్లెలో మోసిన మట్టి గోడల మా పాత ఇల్లు, నాకు దూలపాటలు పాడిన మా ఊరి పైరగాలి, నన్ను అపురూపంగా పెంచిన అమ్మ, నాకు పలకరింపులు నేర్పిన బాపు, పలకరింపులు నేర్పిన బాపు, బడిలాంటి రాముల గుడి శివుని గుడి, గుడిలాంటి అంగట్లబడి పెద్దబడి, గుట్టంత ఖిల్లా చరిత్రను గుండెల్లో దాచుకున్న మా ఎలగందుల ఖిల్లా, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్లుగా నిలువెత్తు నిల్చున్న దోమినార్ ఈదుగా, కాపలా జవానుల కమాన్, బాటసారుల బడలిక తీర్చే భూమ్యంతర అతిథి గృహం నాగన్న గారి బావి, భక్త్యావేశాలు వీరభద్రావతారమై వెలసిన వీరన్న గుట్ట, ఊరి పొలాల నోళ్లు తడిపే పెచ్చెరువు చింతామణి చెరువులు, ఊరి జనాల గొంతు తడిపే పెద్ద కాల్వ ఊరగాల్వలు, పాడి పశువులతో పాటు గొర్రులు నాగండ్ల పెయ్యి గడిగే నాగుల కుంట, ఆ పక్కనే కర్మసాక్షికి కాషాయ వస్త్రాలు కట్టే సన్యాసి మఠం, గూఢచారులైన బావాదుల గుట్టు కాపాడిన నీలకంఠేశ్వరాలయం, అన్నదాతల ఘర్మజలాన్ని రంగరించుకొని వాళ్ల కడగళ్లను కడిగి వాళ్లు బంగారు బాకుల్లా ఈదుతుంటే మురిసిపోయే దిగుడు మెట్ల రాజుగారి బావి, కమ్మరి కొలిమి కుమ్మరి సారే ఔసుల సుత్తే కంచరికారు, వడ్ల బాడిసే గాండ్లగానుగా
మ్యాదరి కత్తి మంగలి కత్తెర చాకలి బండ సాలెల మగ్గం తెనుగు గొడ్డలి కాపు నాగలి గౌండ్ల నొట్టి బెస్తోళ్ల వల ఎరుకల గంప ఒడ్డెర బండి మారిగడప్పు మాలల తాడు జరాలని గట్టే పోచమ్మ ఎల్లలుగాచే ఎల్లమ్మ మహమ్మారిని మాయం చేసే మైసమ్మ నరక బాధ తప్పించే నరసింహస్వామి అన్నీ కలగలిసిన మా పల్లెటూరు నేను మెసిలిన నా పుట్టినూరు అన్నీ కలగలిసిన మా పల్లెటూరు నేను మెసిలిన నా పుట్టినూరు నన్ను 11వ తరగతి దాకా చదివించి ప్రాణప్రదంగా 16 ఏళ్ళు పెంచిన మా ఊరు తల్లికి నా 100 దండాలు కాలేజీ చదువుకు కమాన్ అంటూ కమాను తెరచిన కరీంనగరం బట్టాపుట్టకు భరోసా ఇచ్చిన మేనత్త కుటుంబం సంబరాల రాంబాబుగా నన్ను సార్థకం చేసిన సకల బంధువర్గం తెలంగాణ లులిలోనే నన్ను పట్టభద్రుణ్ణి చేసిన రాజరాజేశ్వర ప్రభుత్వ కళాశాల అవ్యాజంగా ఆదరించిన మైత్రి నిలయం ఆకెళ్ల కుటుంబం 20 ఏళ్ళు వచ్చేదాకా ఇబ్బంది కలగని అని కైనారానికి కైమోడ్పులు. ఇది నా జ్ఞాపకాల చిత్తడి. మా ఊరి యొక్క ఇది దీని కైమోడ్పు కింద చేశాను. ఇక ఇందులో నేనెక్కడనో తప్పిపోయినా అనేటువంటి శీర్షిక ఒక కవిత చదివి ఇందులో చాలా వచన కవితలు ఉన్నాయి. సూర్యునికి శుభాకాంక్షలు, మా ఊరి ఎల్లమ్మ గుడి, తర్వాత ఇట్లా అంటే కొన్ని కొన్ని దారి తప్పిన అక్షరాలు, ప్రశాంత ప్రవాహాన్ని ఎగిరే గాలిపటం, చిక్కని రేయి, సాధన, బ్లూ బూచి. ఇవాళ రేపు ఈ చరవాణిలో కొన్ని కొన్ని అభ్యంతరకరమైనటువంటి వాటిని చూసి బ్లూ బూచి అనేటువంటి బ్లూ ఫిలింని బ్లూ బూచి అనేటువంటి దాంతో చేయటం జరిగింది. అట్లాగే మంటలు మాట్లాడతాయి, ఇలా కొన్ని కవితలు ఉన్నాయి. ఈ ఇందులో కొన్ని తెలంగాణ మాండలికంలో రాసినటువంటివి ఉన్నాయి, కొన్ని మామూలు భాషలో రాసినటువంటివి ఉన్నాయి. ఈ నేనెక్కడనో తప్పిపోయిన శీర్షిక కవిత ఏదైతే ఉందో, పెరట్లో మూటబావి గిలక కిలకిలల్ని సూర్య కిరణాలు దోసిట్లో తెచ్చి నా చెవుల్లో పోసి గులగుల పెట్టి నన్ను లేపినప్పుడు అమాంతం కాళ్ళు సీతాకోక చిలుకలై బావి గట్టుకు చేరితే భూమి పొరల చెరల నుండి పైకి ఎగిరి వచ్చిన నీళ్లు తాటి బోదెలో తువ్వ వెతుక్కుంటూ పువ్వుల నవ్వులు రువ్వి మా పాదాలకు పాటలు నేర్పిన తొలి పొద్దులు శివుని గుడివల పసుల కొట్టం అందులోని బుల్లి నందుల అంగన్యాస క్రణన్యాసాలతో ఆవురావురుమంటూ ఆకలి వేదాలు చదివి మా లేత చేతుల్లో పసిరిక ప్రసాదాలకు తలలాడిస్తూ భాషను మించిన భావాల మౌన పద్యాలు నేర్పిన మలిపొద్దులు ఇసుక పరుపుల మీద పొరలాడుతూ మా నెత్తుల మీద ఇత్తడి బిందల ఒరుపుల మెరుపులు చూడంగానే ఉరకలు వేసి మమ్మల్ని చుట్టుముట్టి మాలోని మాలిన్యాలు కడిగి మా చేత ప్రకృతి పాఠాలు వల్ల వేయించిన మానేటి ఒడిపొద్దులు ఆకాశం అందుకోవాలనుకున్నప్పుడల్లా రా రమ్మని పిలిచి నెత్తికెక్కించుకొని చింతామణి చెరువును అడ్డం చేసి చూపిస్తూ మరోవైపు ఊళ్ళోని ఇళ్లన్నీ బొమ్మరిళ్లుగా మార్చి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసి సంబరపెట్టిన మా ఖిల్లా భుజం మీదకెక్కి కూర్చున్న పొద్దులు మా చెవులకు సంగీతం వినపడటం అలవడేట్లు అంకుశమియ్యాగొట్టే గంట పిలుపులో బతుకు వేగం పరుగు పందేల విలువలు నేర్పాలనే ఆరాటాల చదువుల పోరాటాల పొద్దులు బడివిడవంగనే సాయంత్రం సంధ్యారుణ కాంతుల్ని మా కళ్ళల్లో నింపడానికి గిరిగిరి బంగ్లా ఈదిగా మెట్లు ఆరోహణ అవరోహణ క్రమాల్ని అలవోకగా ఆకాశానికి ఎత్తిన పొద్దులు జీవితం లోతులు తెలుసుకోరా పిల్లడా అని పరాచకాలాడి ముచ్చట్లు మురిపాలతో ముంచెత్తి సంసార సాగరంలో ఈదడానికి అభ్యాస కేళీ కళాక్రీడల రాతిమెట్ల రాజుగారి బావి ఒడిలో సేదదీరిన పొద్దులు ఊరి నిండా పరవంజిన పనితనం కుమ్మరి కుండలై మేదర బుట్టలై మగ్గం మీది బట్టలై బెస్తోళ్ల వలలై
నాగళ్ళు కర్రులు కంచాలు గొలుసులు రాతి బొమ్మలై నెత్తులు సవరించే కత్తెరై ఉతికిన బట్టలై గీచిన ముంతలై గానుగ నూనెలు దూది పరుపులై బుట్టల్లో ఫలాలై పండ్లై చావిళ్లలో లెక్కలై గుడి గుండాల్లో పూజ పునస్కారాలై అధికారమై అజమాయిషీ అయి ఆరుగాలపు పాడిపట్టలై మమ్మల్ని తీర్చిదిద్దడానికి గురువు అవతారమై నిలచిన మా ఎలగందుల పాద పూజల్లో మెలిగిన మా బాల్యపు పొద్దులు ఒక్కటైనా మా బాల్యపు పొద్దులు ఒక్కటైనా మచ్చుకు కనపడని మాయదారి లోకంలో నేను కాటగలిసిన ఒక్కటైనా మచ్చుకు కనిపించని మాయదారి లోకంలో నేను కాటగలిసిన నేనెక్కడనో తప్పిపోయినా నేనెక్కడనో తప్పిపోయినా ఇది నా శీర్షికకు సంబంధించినటువంటిది. ఇందులో మనం తెలంగాణ ప్రాంతంలో నందివర్ధనం అంటాము, దాన్ని బిళ్ళగన్నేరు అనేటువంటి పువ్వుతోటి, అది ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంది ఆ బిళ్ళగన్నేరు పువ్వు. అయితే ఎందుకో ఒకరోజు ఆ బిళ్ళగన్నేరు పువ్వు చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చేసి, బిళ్ళగన్నేరు తన స్వగతం చెప్పుకుంటున్నట్టుగా రాశాను. వాసన లేని పువ్వునని తెలుసు, ఏదో కాసింత కనుల కింపుగా కనిపిస్తానేమో కానీ కుండీలో నాటుకునేంత దృశ్యం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాననే నాపై అంత నిర్లక్ష్యం. ఎడారిలో దప్పినోర్చుకునే వంటలాంటిదే నా బతుకు. చెంబడు నీళ్ళెవ్వరు పొయ్యరు. వైద్యానికి పనికొస్తానేమో వైద్యులకే తెలియాలి. పూజకైతే పనికొస్తా, ఏ పూలు దొరకనప్పుడు. నన్ను చూచి పంఖా డిజైన్ చేశారా అని నా అనుమానం. పంచాక్షరిలాగా నేను ఐదు రేకుల పువ్వునే, అయినా పంచమస్థానమే. పంచాక్షరిలాగా నేను ఐదు రేకుల పువ్వునే, అయినా పంచమస్థానమే. నాకు తెలియకడుగుతా నాలో సువాసన లేకపోవడానికి నేనా కారణం. చాపలల్లుతూ అడుక్కునే అమ్మను అడుగుకు వేలాడే దిట్టమైన చంటి పిల్లాడిలా నేనెంత ముద్దొస్తే మాత్రం నన్ను ఎత్తుకుంటారా? చాపలల్లుతూ అడుక్కునే అమ్మ నడుముకు వేలాడే దిట్టమైన చంటి పిల్లాడిలా నేనెంత ముద్దొస్తే మాత్రం నన్ను ఎత్తుకుంటారా? నేనేనేంటి, నాలాంటి నిరాదరణకు గురైన పూలు ఎన్ని లేవు. పర్వాలేదు, ఏ పేద వాకిట్లోనో గుత్తులు గుత్తులుగా పూస్తుంటాను. వాడి వాకిలి నందనం చేస్తాను, వాడి కన్నుల్లో వెలుగునై పూస్తాను. ఇది బిళ్ళగన్నేరు మీద రాసినటువంటి పోయం. ఇట్లా ఈ నేనెక్కడనో తప్పిపోయినా అనేటువంటి దాంట్లో కొన్ని కవితలు, అప్పుడు ఒకటి ఇప్పుడు వ్రాయండి భారతం భారతాన్ని అని ఒక పోయం కూడా, కొంచెం ఇదేంటంటే కొంచెం విమర్శనాత్మకంగా రాసినటువంటిది. సో కాల్డ్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాన్ని, ఎలుకలు పుట్టిన రత్న కంబళం ఇప్పుడు నా భారతదేశం, చెప్పుకోవడానికే తప్ప కప్పుకోవడానికి లేదు. ఎలుకలు కొట్టిన రత్న కంబళం ఇప్పుడు నా భారతదేశం, చెప్పుకోవడానికి తప్ప కప్పుకోవడానికి లేదు. దండెత్తి వచ్చిన తుండెలుకల కన్నా దారుణం ముంగిలి మూషికాల ముచ్చిరితనం. దండెత్తి వచ్చిన దండెలుకల కన్నా తుండెలుకల కన్నా దారుణం ముంగిలి మూషికాల ముచ్చిరితనం. రాబందుల రెక్కల నీడల్లో రాజకీయం కొనసాగినప్పుడు రాత నగరుల్లోని రాజవీధుల గుండా వెళ్లే వాహనాలు చిత్తకార్చుశునకాల కీచక మందిరాలవుతాయి. ఉద్యోగాల వీధుల్లో గ్రామ సూకరాలు వీర విహారం చేస్తుంటాయి. ఖద్దరు వన్య పురులు ఖనిజాలు కాజేస్తుంటాయి. మతోన్మాద మద్యం మత్తులో జన సమర్థపు కూడళ్లలో భీభత్సం సృష్టిస్తాయి. ఎద్దు కుండును పొడవటమే తెలిసిన కాకులు కాకీలై కావు కావుమంటాయి. నా చిన్ని పొట్టకు ఏ పక్షం రక్ష అని చూసే జిత్తుల మారే శృగాలాలు రోజుకో రంగులో తోకల్ని ముంచుకొని జెండాలుగా మారుస్తుంటాయి. రాజశేఖర భక్తిని అడ్డం పెట్టుకుని రావణానుచర గణాలు బంగారులేండై వీధి భజనం చేస్తుంటారు. తాము బొక్కుతున్న బొక్కసం గుట్టు తెలియనీయకుండా పందిపొక్కులు పదవులు పతంగులు గరేస్తూ జగడాల రగడలు సృష్టిస్తాయి. మొన్న ఒక కుంభకోణం ఆవలి మొన్న అతి మానభంగం నిన్నటికి నిన్న ఒక అభాగ్య నగరంలో గుండె గుర్తు గూడం కూడల్లో మునిమాపు వేళ మృత్యువు
కూడుపెట్టెలో మేకుల మలారమై జోడు చక్రాల కాలుని దున్నపోతే వచ్చి అభం శుభం తెలియని అమాయకుల శరీరాలను మాంస శకలాలుగా తకావికలు చేసిన వైనం ఎవ్వరి పాపఫలం? అమావాస్యకు అఫ్జల్ గురువుకు ఏమిటి బుడి? ఉరికొయ్యకు ఎదురేగే వాడి ఊసైనా తెలియని పిచ్చుకలపై ఈ బ్రహ్మాత్మ ప్రయోగం ఎవరి నిర్వాకం? ఎప్పుడు చేతులు కాలుతాయా, ఎప్పుడు ఆకులు పట్టుకుందామా అని ఎదురు చూసే డూడు బసవ నల్ల యంత్రాంగం కొమ్మరూపడానికే పనికొస్తుంది. ఓ డూడు బసవ నల్ల యంత్రాంగం కొమ్మరూపడానికే పనికొస్తుంది. ఓవైపు జరిగిన భీభత్సాలకు రబ్బర్ ముద్రల పరామర్శల పలకరింపులు, మరోవైపు వియత్తలానికి పంపే వ్యోమనౌకకు హారతులు పట్టే రాజముద్రల పులకరింపులు, భూగ్రహం మీద ఆగ్రహాలు చల్లార్చలేని వాళ్ళు గ్రహాంతర గమ్యాలను వెదుకులాడుతుంటే నవ్వారో ఎడవారో తెలియక సతమతమయ్యే శాంతి కాముక క్షతగాత్ర పారావతారు తమ నిరసనం తెలపడానికి ఒళ్లంతా నలుపు చేసుకుని విషాద గీతికలాలపించే కవి కోకిలల కళాలు, గొర్రెల నమ్మకం మీద కషాయి వాడికి కావలసినంత ఆత్మవిశ్వాసం, పదును కత్తిని పచ్చనోటుగా విదిలిస్తాడు వాడు, పర్వతాన్నైనా ఢీకొట్టే పొట్టేలు కొమ్ములు బలం కొమ్ముల బలం ఓటుదైనా ఒక్క పూట మద్యం మత్తుకు అలవాటు గొర్రెదాటైనంత కాలం వాడి ఆటలు సాగుతూనే ఉంటాయి. గద్దెల మీద వాలిన గద్దలు తమ కలల సాకార పూజకు పథకాల పంచదార పరుకులు విదజల్లుతాయి. చీమల వారులై ఓటర్లు వాటిని ఏరుకోవడంలోన స్వాతంత్ర్యానికి షష్ఠి పూర్తి జరిగిపోతుంది. ఒక్క శకుని మామ దుష్ట చతుష్టయాన్ని ఉచికొల్పినప్పుడు కాదు నన్నయ్య, వేల వేలాది పాచికలాడే మర్మతంత్రాల శకునులున్న వాడవాడకు చెలరేగుతున్న లక్షలాది మృగాళ్ళున్న ఇప్పుడు రాయి మహాభారతం. ఒక్క ద్రౌపది వలవలూడ్చి దుశ్శాసనుడు చెరబట్ట చూచిన కీచకుడో ఉన్నప్పుడు కాదు తిక్కన్న, ఒక్క ద్రౌపది వలువలూడ్చిన దుశ్శాసనుడో చెరబట్ట చూచిన కీచకుడో ఉన్నప్పుడు కాదు తిక్కన్న, ఇప్పుడు రాయి భారతం. ఇప్పుడు ధృతరాష్ట్రుడొక్కడే గుడిరాజు. వేలాది మంది అధికార మరాంధులైన ధూర్తరాష్ట్రులు ప్రబలిన ఇప్పుడు పూరించు ఎదన్న అరణ్యరోదన పర్వశేషం. కవిత్రయమా, ఇప్పుడు వ్రాయండి ఈనాటి రాజకీయ భారతం. అది ఇది ఇందులోని కొన్ని కవితలు వినిపించడం జరిగింది. నా మూడవ వచన కవితా సంపుటి కొన్ని నవ్వులు ఏరుకుందామని. ఇది మన తిరుమల శ్రీనివాసాచార్య గారికి అంకితం చేయడం జరిగింది. దీంట్లో కూడా అనేక రకాలైనటువంటి, ఎక్కువ శాతం ఇందులో ఫేస్బుక్లో వచ్చినటువంటివే. అయితే ఒక ఇందులో నుంచి ఒక కవిత కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి కనుమరుగయింది ఒకప్పటి సామ్రాజ్యం వలె, వంటిటి కిరీటంలా వెలిగిన మంటి పొయ్యి పాతాళ తైలం బండ కింద బలెయ్యింది. రెండు నిప్పురాళ్ళు, మూడు పొయ్యి రాళ్ళు, నాలుగు చితుకులు చాలు, మట్టి కుండలు అన్నం చిందులు తొక్కేది. మట్టి చట్టిలో పప్పు తుకతుక ఉడికేది, ఎసిలెలో కూర రారమ్మని పిలిచేది. గుడిసె కప్పు కింద నిప్పు సెగకు ఊరి పక్క అడవి పొలిమేరల్లో పొలం, నీ నోటిలో బుక్కకు చాలు అప్పట్లో. రొక్కము రాయితీల చమురుకి వేలాడే పనిలేని పచ్చటి పొద్దు నిన్నటిది. ఏ పచ్చికొమ్మ విరవకుండానే ఎండిన చితుకులు ఏరుకుంటే బతుకులు పండేవి. తారు పూసినట్టు నిగనిగలాడే నాటి వంటింటి దూలాలు మొగురాలు చూసిన కళ్లకు తెలుసు ఆ అందాలు ఏమిటో, పొగగొట్టం ఊదిన నోళ్లకు తెలుసు ఆ ఆనందం ఏమిటో. అప్పుడప్పుడు తడికట్టెలు మారాన్చేసి ఇల్లంతా పొగజూరినప్పుడు నులుముకున్న కళ్ళు కొన్ని ఇప్పటికీ జ్ఞాపకాలు తూరుకు వేలాడుతున్నాయి. మూడు గొడ్డళ్ల కథ ఇప్పుడొక మూలకు పడ్డ ముసలమ్మ. పెరటి గోడల మీద పిడకల ముగ్గులు ఇప్పుడు ఏమై ఏడున్నాయి? పిడకలు గూడే లేకపోతే ఇక ముహూర్తం ఎందుకు పంతులు? తుమ్మ మొద్దులో చింత మొద్దులో పెరట్లో పార్కు బెంచిల్లా కనిపించే కాలం బాయ్. బావి దగ్గర నీళ్ల పొయ్యి నిత్యం శుభోదయం పలికే రోజులు వాయ్.
కట్ట కటకటైనప్పుడు కాపాడిన పొట్టు పొయ్యిలు అయిపులేవాయి. ప్రభోజనాల గాడిపొయ్యిలు గంగలు కలిసిపోయాయి. కట్టెలమ్ముకుని బతికేటోళ్లకు బతుకు తెరువు బరువాయి. పొయ్యి నువ్వు పోయినవు గాని నీ యాది ఆడనో మండుతూనే ఉంటది. పొయ్యి నువ్వు పోయినవు గాని నీ యాది ఆడనో మండుతూనే ఉంటది. ఇది దీంట్లో కూడా దాదాపు ఒక 60-70 దాకా కవితలు ఉన్నాయి. ఇందులో కొన్ని తెలంగాణ మాండలికంలో రాసినవి ఉన్నాయి. తర్వాత అట్లాగే గంధం చెట్టు అనేటువంటిది ఒకటి సింబాలిక్ పోయం. పెంచితే పెంచితేనే పెరిగేదాన్ని, సుగంధాల్ని పంచేదాన్ని, పంచాదశ వర్షాలు పాటు పడితే కాని పరిమళాయితం కానిదాన్ని నాది పునీత జన్మంటారు. ఇది వరమో శాపమో నాకు తెలియదు. నేను రెండో జన్మ తందే నన్నెవ్వరూ కానరు. ఆపై ఇక అరిగిపోవటమో అత్తరు కావటమో, పూజామందిరాలలో పుప్పడి కావటము, పితృవనంలో సమిధను కావడము, వాళ్ళు విరహాగ్నిలో తపిస్తుంటే వాళ్ల ఉల్లం చల్లబరచాలనే కదా నా తాపత్రయం, వాళ్ల పూజలు ఫలించాలనే కదా నేను ఉపచారానికి ఉద్యమించడం, వాళ్ల దర్జా నిలపడానికి కదా నేను నిర్జలినై పరమళ ద్రవ్యంగా మారటం, వాళ్ల ప్రతిష్టకి పుణ్యగతులకే కదా నేను చితిలో దూరడం. ఇది గంధం చెట్టు గురించి. చివరికి నన్ను తెగనరికే గొడ్డలికి సైతం నేను నా గంధాన్ని పులుముతాను కదా, నన్ను ఆడిపోసుకునే నా తోటి చెట్లకు నేనేమని చెప్పను, శాతంలో తక్కువ ప్రహతంలో ఎక్కువ అంటే, శాతంలో తక్కువ ప్రహతంలో ఎక్కువ అంటే. ఇది గంధం చెట్టు. అలాగే నా గజల్ సంపుటి మహఫిల్లో కోయిల, దాదాపు 100 గజల్స్ రాక దీంట్లో ఉన్నాయి. ఈ గజల్స్ అన్ని కూడా చాలా వరకు ఇందులో ఒక్క గజల్ మాత్రమే. ఈ పుస్తకాన్ని కెవి రమణాచార్య గారికి అంకితం చేయడం జరిగింది. దీనికి దాదాపు చాలా చక్కని ముందు మాట రాశారు తిరుమల శ్రీనివాసాచార్య గారు. అంటే రుబాయిల గురించి కానీ తర్వాత వీరి గురించి కానీ ఇందులో మనకి గజలంటే తెలుగు గజలంటే ముందు దాశరథి గారు గుర్తుకొస్తారు, ఆ తర్వాత దానికి ప్రచారంలోకి తెచ్చినటువంటి నారాయణ రెడ్డి గారు గుర్తుకొస్తారు. కాబట్టి నారాయణ రెడ్డి గారికి ఆయన జన్మదిన సందర్భంగా నేను ఒక గజల్ రాసి ఆయన చేతిలో పెట్టినటువంటి గజల్ మీకు ఒకటి వినిపిస్తాను. గణగంధమిన్ని చలన చిత్రాలకు పూచావో, గణగంధమిన్ని చలన చిత్రాలకు పూచావో, కవితల సుమమాలలిన్ని పత్రికలకు వేచావో, అక్షరాల గవాక్షాలు తెరుచుకున్న మెదళ్ళలో, అక్షరాల గవాక్షాలు తెరుచుకున్న మెదళ్ళలో, కదలిక కలిగించు తెలుగు గజళ్ళెన్ని అధునాతన సాహిత్యపు సంప్రదాయ ధోరణులను ఆకళింపుతో శోధన చేసి కృతిగా చేశావో, నాగార్జున సాగరాన్ని నవ కవితారాగమొప్ప, నాగార్జున సాగరాన్ని నవ కవితారాగమొప్ప, బౌద్ధారామపు శుభగుణ భవ్యమ్ముగరాచావో, రామప్పను పలుకరించి చిందులేయు శిల్పాలను, రామప్పను పలుకరించి చిందులేయు శిల్పాలను, అక్షరాల గుడి వాకిట అడుగులేయజేశావో, అలకర్
పూరవసంతుని వైభోగావరణంలో అల కర్పూరవసంతుని వైభోగావరణంలో లకుమ నృత్య విన్యాసపు లక్షణాలు చూశావో మానవతా పరిమళాలు మకి నిండా నిండాలని మానవతా పరిమళాలు మకి నిండా నిండాలని విశ్వంభర వ్రాతి జ్ఞాన పీఠమెక్కి చూచావు అష్టదశాబ్దుల చంద్రుల అందాలను చూసి చూసి అష్టదశాబ్దుల చంద్రుల అందాలను చూసి చూసి అధునాతన కవులలోన చంద్రుని వై వెలిశావు. చివరి చరణం నిత్య సాహితి వసంత శోభలతోసినారే నిత్య సాహితి వసంత శోభలతోసినారే మోహన నాథకలు మోహన రాగాల కడలి కిరటాలను తోచావో మోహన రాగాల కడలి కిరటాలను త్రోచావు. ఇది నారాయణ రెడ్డి గారి గురించి రాసినటువంటి గజల్. అలా ఇందులో ఒక 100 గజల్స్ దాకా ఉన్నాయి. ఇది నా తొలి గజల్ చాప్టర్ కాబట్టి ఇందులో కొన్ని అక్కడక్కడ గజల్ నియమాలకు అంటే నాకు తెలిసి తెలియక కూడా కొన్ని జరిగి ఉండవచ్చు. కానీ దీనికి బాగానే మహఫిల్లో కోయిలా అని పేరు పెట్టడం దీనికి బాగానే చాలామంది ఇప్పుడైతే బాగానే దీనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క సాహితీ పురస్కారాన్ని అందించినటువంటి ఎలకోయిల పాట. ఈ ఎలకోయిల పాట గేయ సంపుటి. ఇందులో నేను 3 భాగాలుగా విభజించుకున్నాను. నేను 1-2 సినిమాలకు పాటలు రాశాను అప్పట్లో. అందులో నా తొలి గీతం ఏదైతే ఉందో సునీత గారు పాడారు. అదే కాకుండా ఆమె ప్రేరణతో నేను కొన్ని గేయాలు కూడా రాయటం జరిగింది. సో నాకెందుకో నా తొలి సినిమా అవకాశం కలిగించినటువంటి ఆమెకి ఈ పుస్తకాన్ని సంగీతజ్ఞురాలు కాబట్టి పాటలు పాడే ఆమె కాబట్టి ఈ ఎలకోయిల పాటను సునీత గారికి నేను అంకితం చేయటం జరిగింది. కాబట్టి మొదటి భాగము సుస్వర నీలిరాగ తరంగిణి. ఆమె మీద అభిమానంతో రాసినటువంటివి. సుస్వర సు నీలిరాగ గాఢమైనటువంటి అభిమానం. తరంగిణి ఆమె పేరు అందులో వచ్చేట సుస్వర నీలిరాగ తరంగిణి అని మొదటి భాగంలో కొన్ని గేయాలు ఆమె మీద రాసినటువంటివి. అది అందులో ఒక్కటి మాత్రం మీకు అట్లా జస్ట్ ఎలా రాశాననేటువంటిది ఒక గేయం అందులో నుంచి వినిపిస్తాను. నింగిలోని తారకలా అలా మెరిసిపోతావు శరద్రాత్రి పున్నమిలా అలా విరిసిపోతావు ఒకేసారి నయనాల ధరాలు నవ్వు చిమ్మితే చెక్కిలి కెందామరయ్యి పూయు సరసివవుతావు స్వచ్ఛమైన హృదయ శోభ వదనంపై వికసిస్తే ఆమని అరుణోదయ భాసిత సారసివవుతావు
నిరుపమాన నీ గానోజ్వల కీర్తి ప్రకాశమే. నీ చిరుదర్హాసంలో పొదిగి మురిసిపోతావు. అందం ఆనందం పెనవేసిన ప్రతిభాదీప్తివి మనసే విరిసిన మోహన సువచ్చసి అవుతావు అని ఆ ఒక ఆమె యొక్క దీన్ని పొగుడుతూ రాసినటువంటి. ఇంట్లో రెండవది కొందరు వ్యక్తుల గురించి రాసినటువంటిది ప్రతిభకు పాటల పందిరి అని. ఇందులో అక్కినేని గారి గురించి, సినారే గురించి, వానమామలయ్య గారి గురించి, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, సిరివెన్నెల కాంతారావు గురించి, తిరుమల శ్రీనివాస, గజల్ శ్రీనివాస్, నల్లమల భాస్కర్ సారు, తర్వాత ఇట్లా కొంతమంది గురించి నాకు కొన్ని సందర్భాల్లో రాసినటువంటి వ్యక్తుల గురించి రాసినటువంటి పాటలు ఇందులో ఉన్నాయి. ఇందులో వానమామలయ్య వరదాచార్య గారి గురించి రాసినటువంటి ఒక గేయం మీకు వినిపిస్తాను. ఆయన యొక్క దీన్ని వాగీశ్వరీ వర మంత్ర దీక్షితుడు అద్వితీయ కవితా విశారదుడు అశేష విశేష యశోభూషణుడు అభినవ పోతన బిరుద శోభితుడు మనవాన మామలై మనవాన మామలై. వాగీశ్వరి వర మంత్ర దీక్షితుడు అద్వితీయ కవిత విశారదుడు అశేష విశేష యశోభూషణుడు అభినవ పోతన బిరుద శోభితుడు మనవాన మామలై మనవాన మామలై. ఉత్తర వాహిని గోదావరి ఉత్తింగ చలములు తేజమై అగ్రహార బ్రాహ్మణ గణ వేద నినాద ఘోషలుద్వేగమై అగస్త్య క్షేత్రముగాలరుడు చెన్నూరు నేల నేపథ్యమై వాసర వాసిని జ్ఞాన సరస్వతి వర శోభిత విజ్ఞానమై పదము పదములో భావము పండగ స్వరము స్వరములో రాగము నిండగ అద్వితీయ కవిత విపించికను మీటిన మేటి మహాకవీశ్వరుడు మనవాన మామలై మనవాన మామలై. ప్రౌఢిమ కల్వి కలిగిన పద్య కావ్యములు పండితులను అలరించగా జవజీవాత్మక జానపదమ్ములు జనజాగృతి కలిగించగా నవీన సత్సంప్రదాయ కవితలు అభ్యుదయము నాచించగా ముచ్చట గొలిపే మూడు రూపములు ముప్పేటలుగా ముప్పేటగా రూపొందగా రాగం భావం రసమున నింపి కలము గళము సమవుగా నడిపి తెలుగు నేలపై తేనెల వానలు కురిపించిన మన వరదాచార్యులు మనవాన మామలై మనవాన మామలై. మణిమాల విప్రలబ్ధ జయధ్వజ మాహ్వానాల్ కావ్యం మూలై స్తోత్ర రత్నావళి గీత రామాయణములను కృతులై వైశాలిని సూక్తి వైజయంతి దాగురింతలి తరాలై జీవితాశయము పోతన చరితము అద్భుతమైన ప్రబంధమై శతకం స్తోత్రం కావ్యం గేయం నవల నాటకం వ్యాసం ప్రబంధం పలు కావ్యమ్ములు బహురమ్యమ్ముగా తీర్చిన మన ఘనవాన మామలై మనవాన మామలై మనవాన మామలై మనవాన మామలై. ఇది ప్రతిభకు పాటల పందిరి అనేటువంటి శీర్షికతో రాసినటువంటి ఇది. ఇంకా దీంట్లో మూడవ భాగం ఏదైతే ఉందో తరుణ గీతాల తోరణం అని చెప్పేసి సందర్భానుసారంగా రాసినటువంటి, అందులో ఒక్క గీతం తెలంగాణ గీతం ఒకటి వినిపించి ఈ పుస్తకాన్ని ముగిస్తాను. ఘన చరితల తెలంగాణరా ఇది మన భవితల మాగాణమురా ఘన చరితల తెలంగాణరా ఇది మన భవితల మాగాణమురా కనలిన హృదయాల ఘోష అమలిన ఉదయాల భాష నినదించే శుభతరుణం ప్రకటించే పటు సమయం ఘన చరితల తెలంగాణరా
శాతవాహనుల కాలం నాటి కోటి లింగాల కాకతీయ సామ్రాజ్యపు వైభవాల ఏకశిల ఎలగందుల పలురాజుల ప్రభవాల తీయనికల కుతుబ్షాహి నైజాముల గోలకొండ శాంఖిల తొలి పద్యం శాసనమై వెలుగొందినది నేల బసవ పురాణం భాగవతములిచ్చినది నేల తొలి పద్యం శాసనమై వెలుగొందినది నేల బసవ పురాణం భాగవతములిచ్చినది నేల రుద్రమ్మను సమ్మక్కను సారక్కను ఐలమ్మను వీరనారులను కన్నది పోరుగట్ట ఈ నేల నైదామును ధిక్కరించి పోరాడిన గిరిజనుడు జల్ జంగల్ జమీనుకై అశుభులు వాసిన అమరుడు కొమురం భీముడు పుట్టిన విప్లవాల కానైది సమరానికి సయ్యంటూ స్పందించిన కోనైది జనజీవన జాగరణకు గళమెత్తిన శుద్ధాల నైదామును నిరసిస్తూ కలమెత్తిన దాశరథి తెలంగాణ అస్తిత్వపు కంచుకోట కాడోజీ తను ధన మాన ప్రాణాలర్పించిన వట్టికోట నాలుగున్నర కోట్ల ప్రజల నవద్వీపం తెలంగాణ 1000 మంది త్యాగధినుల మణిదీపం తెలంగాణ 6 పదుల వత్సరాల ఆరాటం తెలంగాణ ఆ బాల గోపాలపు పోరాటం తెలంగాణ నేను ప్రతిచరణానికి మధ్యన చదవలేదు పల్లవి ఎందుకంటే సమయం లెక్కలేదని ఘన చరితల తెలంగాణ ఇది మన భవితల మాగాణమురా ఇట్లా అనేక సందర్భాలలో పుష్కరాలకు సంబంధించిన యుగాలకు సంబంధించిన మాది ఆదిలాబాద్ జిల్లా మా ఎలగందుల జిల్లా ఇవన్నీ నాటి ఎలగందుల జిల్లా అని కరీంనగర్ గురించి ఆదిలాబాద్ జిల్లా గురించి తర్వాత తేనెకడలి అని చెప్పేసి ఒక పాట ఇట్లా రకాల సకల జన ఇప్పుడు తెలంగాణ అప్పుడు కొన్ని కొన్ని రాయటం జరిగింది ఆ తర్వాత పుష్కరాల సందర్భంలో రాసినటువంటివి ఇట్లా రకరకాల వాటితోటి దీంట్లో గేయాలు ఈ గేయ దీనికి సంపటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం రావటం నాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మరి ఇక చివరగా శార్వర్లు ఒకవేళ అని చెప్పేసి ఇటీవల ఫేస్బుక్లో రాసినటువంటి ఇందులో కూడా దాదాపు 100 కవితలు ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు ఇక రుచి చూశారు కాబట్టి ఇందులో కూడా కొన్ని తెలంగాణ నా ప్రతి పుస్తకంలో కూడా కొన్ని తెలంగాణ మాండలికంలో ఉండేటువంటి ఎట్లంటే గా చలికాలమే మత్తుకుంటుండే గప్పట్ల అంటే నేను పొలగానిగా ఉన్నప్పుడు చలికాలం వచ్చిందంటే చాలు మూడు తవ్వల నడువ కూసుని నువ్వుగట్టలో అంటుపెట్టుకొని మంటగావుతుంటివి అని చెప్పేసి ఆ తెలంగాణ యాసలో ప్రాసలో రాసినటువంటివి తర్వాత అనేక రకాలైనటువంటివి రకరకాలైనటువంటి దీంట్లో నా దాంట్లో అన్నీ వైవిధ్యంగా ఉంటాయి ఏది ఒకసారి దస్పల్లాలో ఒక సాయంత్రమైన ఒక పుస్తక వీరభద్రుడు గారి పుస్తక ఏదైతే అక్కడ రాయటం జరిగింది ఎడారిలో కోయిల రైలు పెట్టలో బాలచంద్రుడు ప్రపంచ కవితా దినోత్సవం ఇట్లా అనేక ముఖ్యంగా ఇందులో బెత్తం పట్టని పంతులమ్మ అని చెప్పేసి కరోనా గురించి ఒక్క కవిత మాత్రమే వినిపిస్తాను దునియా మీది మనుషులందరికీ పంతులమ్మ అయ్యింది ఇవాళ కరోనా అవు నివద్దిగానే అబద్ధం కాదు ఎవరింట్లో ఆన్నే కూర్చోబెట్టి చదువు చెప్తాంది నిన్నటిదాకా ఆగమాగం తిరిగిన పోరగాండ్లను ఇంటికాడనే కూర్చుండబెట్టుకుంటే మాటలా మర్చిపోయిన మాలస్య పనులన్నీ మెడలంచి చేయించవట్టే దఫ్తర్లకు పోవుడని ఆడవులను దబాయించే అఫ్సర్లను అంగబెట్టి ఇంటి పనులు చేయించబట్టే అయ్యావల నర్చుకుండు మర్చిపోయిన అయ్యలకు పెయ్యి మీద దెబ్బ కొట్టకుండానే పాదాలు పట్టుకుని నేర్పవట్టే అయోదిక్కు అవోదిక్కు నౌకర్ల పోతే నౌకర్ల సాత్వంలో తలడం మరణమయ్యే పొల్లగాళ్ల కళ్ళల్లా శానుద్దులకు మెరుపులు చూపించే గద్దవుడైతలేదు గిద్దవుడైతలేదు తీర్క దృప్తులు లేదనే అవ్వలకు అయ్యలకు ఇక చదువును రెండు పుస్తకాలు బయలుదవుతారో అని తీర్పాఠం కుదిర్చే
హోటల్కు పోయి తిందామా, గయ్యంటియో జొమాటోను టమాటాను స్విగ్గీనో గుగ్గీనో గానికి తెప్పించుకొని తిందామా అనే టోళ్లను ఇంట్లోనే అంటల పోయి కాడ మూకుట్ల ముందర ఊకబెట్టి ఇంకా అమెరికా గిమెరికా అనే టోను గాడేం పాడైంది దిక్కువాలింది అని చుప్చాప్ చేసి చూరి కింద ఊకుండా పెట్టి పబ్బులు గబ్బులు అనే పరుచు పొరగాళ్లను పనికి మాలిన పరువు తక్కువ పనులు చేయకుండా కుక్కిన పేర్లను చేసి నీ అవ్వ సావుదేవత కాదు ఈ కరోనా అవ్వల దర్జా బెత్తం పట్టుకుని పంతులమ్మ గుండి గుడి గుండం మసీదు గిసి తెచ్చి గిచ్చి అన్ని బంద్ అయిపోయాయి. పొడుసుకదస్తం తాగి తందుతాం మాయామర్మం చేస్తాం మంత్రాలు చదువుతాం అనే 101 రకాల యాగి మనుషుల్ని చడి లేకుండానే గదవాయించి గడప దాటని ఏకపాయ నీ అవ్వ సావుదేవత కాదు ఈ కరోనా అవ్వల దర్జా బెత్తం పట్టని పంతులమ్మ అని చెప్పేసి రాయటం జరిగింది. ఇట్లా శారదలో కోయిల ఇక దీని గురించి చెప్పేదేముండదు, మానేరు ముచ్చట్లు. ఇది మొన్ననే సారస్వత పరిషత్తు వాళ్ళ ఉత్తమ గ్రంథం కింద ఎంపికైంది. ఇది మా ఎలగందల్లో నేను 16 సంవత్సరాలు నేనున్నాను అక్కడ హెచ్ఎస్సి వరకు. నేను చూసినటువంటి ముచ్చట్లు మా ఎలగందల జిల్లాకు మా ఎలగందల 1905 వరకు ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి తర్వాత చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ దీన్ని మానేరు ముచ్చట్లు అని పేరుతోటి 80 రోజులు వరుసగా ఫేస్బుక్లో రాసినటువంటి ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఎలగందుల చరిత్ర మొదలుపెట్టుకొని ఎలగందుల దగ్గర మొదలుపెట్టుకొని కరీంనగర్ జిల్లాను ఆ తర్వాత తెలంగాణను మొత్తము ఢిల్లీ దాకా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే దాని సందర్భాన్ని బట్టి అట్లా దీంట్లో 2 భాగాలుగా మొదటి భాగం అంతా చరిత్ర భాగం, రెండవ భాగంలో నేను చూసిన వెలుగుందలని నా చిన్నతనంలో నేను ఆ మా ఊళ్ళో గడిపినటువంటి ముచ్చట్లు మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రదేశాలు కానీ నేను చదువుకున్న బడి కానీ మా చదువు చెప్పినటువంటి సార్లు కానీ మా ఊరి సర్పంచులు తర్వాత మా ఊరి హరిజనులు పైగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళందరిని గురించి లెక్చరర్లు వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా రెండవ భాగంలో చెప్పడం జరిగింది. చాలా ఇది నాకు నేను మా నాన్నగారి ఆశయం ఇది ఎలగందల చరిత్ర రాయాలని. అది కరోనా సమయం నాకు అంటే దాదాపు 40 ఏళ్ళు దీనికి సంబంధించినటువంటి అనేక పత్రికల కట్టింగ్స్ కానీ అవి కానీ తర్వాత అనేక పుస్తకాలు సేకరించి చేయటం జరిగింది. తర్వాత చాలా పుస్తకాలు సేకరించడం దానికి తోడు మన అంతర్జాలంలో కూడా దీన్ని చాలా విషయాలు సేకరించి ఈ పుస్తకాన్ని రాశాను. దీనికి మొన్న వాళ్ళు ఉత్తమ గ్రంథంగా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ నా పుస్తకాల గురించి చిరు పరిచయం మీతో పంచుకోనే అవకాశం ఇచ్చినటువంటి కోవెల సంతోష్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా స్వాధ్యాయ పేరుతో నేను ఈ మధ్యన చాలా వీడియోలు చూస్తున్నాను. ఎంతోమందిని ప్రోత్సాహపరుస్తూ మన సాహిత్యం మన యొక్క దీన్ని మన యొక్క భాష ఇది అభివృద్ధి చేయడం కోసం వారు నిరవధికంగా కృషి చేస్తున్నారు, అనేక మంది చేస్తున్నారు. మన సంప్రదాయం మన విలువలు మన వీటిని అన్నింటిని కూడా దీనికి ముఖ్యంగా వీరు అనేక మంచి పూర్వ పండితుల గురించి కవుల గురించి వాళ్ళ యొక్క వీడియోలను సంపాదించేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వీరితో ఇక్కడ ఈ స్వాధ్యాయ సమావేశ మందిరంలో నా పుస్తకాల గురించి 4 పరిచయ వాక్యాలు చెప్పుకునేటువంటి అవకాశం.